హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జూలై నెల నుంచి కరెంటు బిల్లు కట్టే వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఏపీలో కరెంటు బిల్లు కట్టే వాళ్ళందరికీ కూడా షాక్ అయితే తగలబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, విద్యుత్ వినియోగదారులందరికీ మరో షాక్ తగలబోతుంది. ఏప్రిల్లో విద్యుత్ కొనుగోలు ఖర్చులు సర్దుబాటు, ప్రతి యూనిట్కి 40 పైసలు వంతున భారం, మే నెల బిల్లులో కలిపి వసూలు చేస్తున్న డిస్కౌంట్లు. విద్యుత్ వినియోగదారులపై మరో ఇంధన సర్దుబాటు, అంటే ట్రూ అప్ పిడుగుపడింది. యూనిట్కి 40 పైసలు వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కౌంట్లు వసూలు చేస్తున్నాయి. దీంతో బిల్లు పట్టుకుంటేనే వినియోగదారులకు షాక్ తగిలే పరిస్థితి ఏర్పడుతోంది. ఏప్రిల్లో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనడానికి చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కౌంట్లు వసూలు చేస్తున్నాయి. 2023-24 సంవత్సరం నుంచి ప్రతి నెల ఈ ఛార్జీని వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ డిస్కౌంట్లకు కల్పించింది. ఏపీఈఆర్సీ అనుమతి లేకుండా గరిష్టంగా యూనిట్కి 40 పైసలు చొప్పున వసూలు చేసే అధికారం డిస్కౌంట్లకు ఉంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఏడాది చివరిలో సర్దుబాటు చేస్తాయి. ఇప్పటికే ప్రతి నెల వచ్చే బిల్లులో 2910 కోట్లు, అలాగే 3082 కోట్లకు సంబంధించిన ట్రూఅప్ మొత్తాన్ని డిస్కౌంట్లు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు మరో 3వ ట్రూఅప్, అంటే ఇప్పటికే 2 అయినాయి, ఇప్పుడు 3వ ట్రూఅప్ మొత్తం ప్రజలకు మరింత భారం కానుంది. ఎంత మొత్తం భారం పడుతున్న లెక్కలు మాత్రం అధికారులు బయట పెట్టడం లేదు. ఏ నెల విద్యుత్ కొన్నా సర్దుపోటే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గడిచింది కేవలం 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలల్లో విద్యుత్ కొనుగోళ్లతో డిస్కౌంట్లకు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ నుంచి కొనడానికి డిస్కౌంట్లు కోట్లు ఖర్చు చేశాయి. ఏపీఈఆర్సీ నిర్దేశించిన టారిఫ్ ప్రకారం వినియోగదారు నుంచి బిల్లులు వసూలు చేసినా అధిక ధరకు మార్కెట్లో కొన్న విద్యుత్ వల్ల ఇంకా యూనిట్కి ₹20 చొప్పున నష్టం వస్తుందని డిస్కౌంట్లు తేల్చాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ట్రూఅప్ కింద యూనిట్కి 40 పైసలు వంతున మే నెల బిల్లులో వసూలు చేసి మిగిలిన నష్టాలకు సంబంధించి ఏడాది చివరిలో ఏపీఆర్సీకి లెక్కలు చూపి వసూలు చేసుకోవడానికి వీలుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంటే యూనిట్కి 40 పైసలతో ఏప్రిల్కి సంబంధించిన ట్రూఅప్ భారం వదిలిపోయిందని వినియోగదారులు ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఎందుకంటే డిస్కౌంట్లు చూపుతున్న లెక్కల ప్రకారం ఇంకా యూనిట్కి 80 పైసలు వంతు చొప్పున ట్రూఅప్ ప్రతిపాదనలు ఏడాది చివరిలో డిస్కౌంట్లు దాఖలు చేస్తాయి. వాటి అన్నింటినీ కూడా పరిశీలించి ఎంత మొత్తం బిల్లులకు వసూలుకు అనుమతించాలనే దానిపై ఏపీఆర్సీ నిర్ణయిస్తుంది. ఇక మే నెల, జూన్ నెల, జూలై నెల నుంచి ఇవన్నీ కూడా ట్రూఅప్ ఛార్జీలు మరింతగా పెరగబోతూ ఉన్నాయి. సో ఇది ప్రస్తుత పరిస్థితి. వినియోగదారులు అయితే ఈ ఛార్జీలు భరించలేకపోతున్నారని అయితే చెప్తూ ఉన్నారు.